కాకినాడ జిల్లా జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు గ్రంథాలయాలు చక్కని వేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పౌర గ్రంథాలయ శాఖ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రం శంకవరం రైతు భరోసా కేంద్రంగా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గ్రంథాలయంలో జాతీయ గ్రంథాలయాల 55వ వార్షికోత్సవాల ముగింపు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా ఎంపీపీ పర్వత రాజబాబు హాజరై సభికులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు శంకవరం గ్రంథాలయం మా పర్వత కుటుంబీకుల ఇళ్లలోనే ఉండేదని గుర్తు చేశారు. ఎన్నో ఏళ్ల తరబడిన గ్రంథాలన్నీ ప్రభుత్వ గ్రంథాలయాల్లోనే లభిస్తాయని అన్నారు. ఇలాంటి గ్రంథాలయాల్లోని చదివి విజ్ఞానాన్ని సంపాదించుకుని ఎండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి వంటి వారు మంచి రచయితలుగా మంచి రచనలు చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని, ఇప్పుడంతా ఎక్కువ పుస్తకాలను ఫోన్లు కంప్యూటర్లను చదువుతున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు పొట్నూరి నాగేశ్వరరావు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ హిందీ ఉపాధ్యాయుని ఆర్వి లక్ష్మి, అంబేద్కర్ నగర్ ఎంపీపీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, శంకవరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉన్నారు. ద్వారానే విజ్ఞానం అంతా రాదు, కేవలం టెక్స్ట్ బుక్లోనే మనకు కావాల్సినటువంటి ప్రపంచ జ్ఞానం అంతా కూడా రాదు. రకరకాలు పుస్తకాలు మహానుభావులు ఎంతో మంది ఎన్నో పుస్తకాలు చదివినటువంటి మహానుభావులు వారు ఎంతో జ్ఞానం అర్జించినటువంటి మహానుభావులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రభుత్వ గ్రంథాలయం ఉండవచ్చు, లేదా సొంత చాలా మందికి సొంత గ్రంథాలయం. మోడల్ స్కూల్ నుంచి కేజీబీ నుంచి వచ్చిన టీచర్స్ కి అందరికీ కూడా నా వందనండి. పిల్లలందరూ కూడా నేను చెప్పినప్పుడు ఎవరు కూడా చేసి ప్రశ్నించి ప్రదర్శించు యొక్క గ్రంథాలయం అంటారు దీన్ని. గ్రంథాలయం అనగానే మన యొక్క చదువుల తల్లి సరస్వతి దేవి యొక్క దేవాలయం తెలుగులో గ్రంథాలయ ఉద్యమాన్ని కాబట్టి పిల్లల్లో కంపల్సరిగా గ్రంథాలయానికి వచ్చి ప్రతి ఒక్కరూ ఈ బుక్స్ చదువుకోవాలి. మాస్టర్ చెప్పినట్టు మా ఇంట్లో గ్రంథాలయం ఉండేది, అది క్రమేపి అలాగే వృద్ధి చెంది మా పెదనాన్నగారి పేరుజీ పోవాలని గ్రంథాలయం స్థాపించడం జరిగింది. దాంట్లో ఉండేది అది సింద్రవాసం చేరి సహకారంతో ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇక్కడికే వచ్చింది ఈ గ్రంథాలయం. కాబట్టి మనం ఒకటే సెలవులు టీవీలు కాకుండా మనం శనివారం ఆదివారం కాబట్టి ఏ సెలవు రోజుల్లో ఇక్కడికి వచ్చి చక్కగా చదువుకుంటే మనం పూర్వం జరిగిన విషయాలు మన సినిమాలు కూడా ఈ గ్రంథాలయాల ద్వారానే సినిమా తీయడం జరుగుతుంది. కూడా ఈ గ్రంథాలయాల ద్వారానే ప్యాకెట్లు తయారు చేయడం గతంలో ఈ అన్ని చూశారు. కాబట్టి మనందరం ఈ విషయాలు తెలుసుకుని ముందుకెళ్ళాలని కోరుకుంటూ, అలాగే మోడల్ స్కూల్ నుంచి వచ్చిన పాప చక్కగా గ్రంథాలయాల గురించి ఉపయోగాల గురించి ఎంత చక్కగా మాట్లాడిందో మీ అందరికీ తెలుసు. అలాగే మీరు అందరూ తెలుసుకుని చక్కగా గ్రంథాలయంలో ఉపయోగ కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం మండల కేంద్రమైన కేరళంపూడి యూత్ లీడర్ కర్ణం కాశీ 31వ జన్మదిన వేడుకలను బాబి యూత్, నాగబాబు యూత్, ఏనుగు వీధి యూత్, రైజింగ్ యూత్, కొత్తపేట, గద్వాల్ యూత్, ఎర్రవరం యూత్, చెల్లంగి యూత్, నో లిమిట్స్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. సొసైటీ చైర్మన్ చంద్రవాడ బాబీ, మాజీ సర్పంచ్ పెంటగుట్ట నాగరబాబు వారి అనుచరులతో వెళ్లి కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కాశీ పుట్టినరోజు కావడంతో యువత భారీ బాణసంచ కాల్చడంతో పాటు పుట్టినరోజు కేక్ కట్ చేయించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కేరళంపూడిలో కాకుండా చుట్టుపక్కల గ్రామాల యువతతో కూడా సత్సంబంధాలు ఉండడంతో భారీ స్థాయిలో తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సేవా గుణం కలిగిన కాశీ పుట్టినరోజు వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని, ప్రతి ఒక్కరికి చేదోడు వాదుడుగా ఉంటూ ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటాడని కొనియాడారు. ఈ సందర్భంగా తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని కాశీ తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ మరియు వెనుకబడిన వర్గాల దళిత మహిళ రైతులకు శాశ్వత పట్టాలను ఇవ్వాలని ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద లింగపాలెం మండల దళిత సేన అధ్యక్షులు లక్కపాము చంటి యొక్క అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో లింగపాలెం మండలం దళిత సేన ప్రధాన కార్యదర్శి బుల్లా రవికుమార్, లింగపాలెం మండల దళిత సేన కార్యదర్శి విస్సన్నపల్లి సురేష్, లింగపాలెం మండల దళిత సేన బీసీసెల్ ఇన్ఛార్జ్ మాయా వెంకట సత్యనారాయణ, లింగపాలెం మండల దళిత సేన సలహాధ్యక్షులు స్టాలిన్, తవ్వచిలక రాయుడుపాలెం దళిత సేన గ్రామ అధ్యక్షులు పిల్లంగి వితీయ, ఉపాధ్యక్షులు సుబ్బారావు మరియు మహిళా రైతులు పాల్గొన్నారు. మహిళా రైతులకు శాశ్వత పట్టాలు ఇవ్వాలి. మహిళా రైతులకు శాశ్వత పట్టాలు ఇవ్వాలి. మహిళా రైతులకు శాశ్వత పట్టాలు ఇవ్వాలి. వద్ద లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. వద్ద లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. ఏలూరు జిల్లా పోలవరం చౌరస్తా సొసైటీ ఆధ్వర్యంలో సింగపూర్ వాస్తవులు తోట శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా పోలవరం మండలం పోలవరం గోదావరి నిలయం ఓల్డేజ్ హోంలో వృద్ధులకు అనాథలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని కొత్తపట్టి సీమ గ్రామం యువకులు సునీల్, చీకట్ల సాయికృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా సునీల్, చీకట్ల సాయికృష్ణమూర్తి వృద్ధాశ్రమంలోని వృద్ధులు, వృద్ధాశ్రమం నిర్వాహకులు పలువురు తోట శ్రీరామ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు సింగపూర్ వాస్తవులు తోట శ్రీరామ్ గారి పుట్టినరోజు సందర్భంగా చౌరస్తా సొసైటీ వారి ఆధ్వర్యంలో పోలవరం గోదావరి నిలయం ఓల్డేజ్ హోమ్ నందు వృద్ధులకు మరియు అనాథలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా పోలవరం ఓల్డేజ్ హోమ్ తరఫున శ్రీరామ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే తోట శ్రీరామ్ గారికి పుట్టినరోజు మరింత తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతుంది. ఏలూరు జిల్లా పోలవరం నాయ బ్రాహ్మణ సంఘం సభ్యుల ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ వెనుక పాత యాక్షన్ ఆఫీస్ అవన్లో కార్తీక వన సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఉదయం యాక్షన్ ఆఫీస్ వద్ద నేలముసిరి చెట్టు దగ్గర మహిళలు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమానికి పోలవరం బంగారంపేట, కృష్ణారావుపేట, పట్టిసీమ, నూతనగూడెం, పాత పోలవరం, మెయిన్ బజార్ తదితర ప్రాంతాల నుండి సుమారు 1200 మంది భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలవరం నాయ బ్రాహ్మణుల సంఘం ప్రెసిడెంట్ పట్నాల నారాయణ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో నాయ బ్రాహ్మణుల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరబాబు, ఐనపర్తి బుజ్జి, సత్యనారాయణ, గంగాధర్, సతీబాబు, సురేష్, పి సత్యబాబు, నాయ బ్రాహ్మణ సంఘం సభ్యులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని ఫజుల్లాబాద్ గ్రామంలో వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి విశేష సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం మెట్లకు కొందరు భక్తులు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టారు. అక్కడే ఉన్న ఆంజనేయ స్వామివారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 2000 మందికి అన్నదాన కార్యక్రమం జరిగింది. మన దేవీపట్నం మండలం ఉన్న పెద్ద బియ్యంపల్లి గ్రామంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క టెంపుల్ నిర్మించాలని ఆయన మనసులో సంకల్పించుకుని ఇక్కడ కనీసము ఎన్ని సంవత్సరాలంటే ఇంచుమించి ఒక 100 సంవత్సరాల ముందే
మన తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయము ఇది అటు ఇటుగా ఒక రెండు మూడు సంవత్సరాలు తేడాలో నిర్మించారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. దీనికి విశేషం ఏంటంటే ప్రతి మంగళవారము కనీసము ఒక 400 దగ్గరగా ఆవు పాలు అభిషేకం జరుగుతుంది. పిల్లల పుట్టల వాళ్ళు కానీ వివాహం జరగని వాళ్ళు కానీ తర్వాత దిష్టి ద్రోహం ఉన్న వాళ్ళు కానీ గ్రహస్థితి బాగోలేదు కానీ ప్రతి ఒక్కరూ వచ్చి ఆ యొక్క స్వామి అభిషేకం చేసుకుని వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకుని స్వామి సన్నిధానంలో శుభ్రంగా ఉండి వాళ్ళకి కావాల్సిన కోరికలు నెరవేర్చే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుందని మరీ మరీ కోరుతున్నాను. స్వయంభూ ఉమామహేశ్వర ఆలయానికి మంగళవారం భక్తులు భారీగా వచ్చారు. సుమారు 5,000 భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవీపట్నం మండలం ఉప్పయపాలెం గ్రామ సమీపంలో కొండ వద్ద స్వయంభూ ఉమామహేశ్వర స్వామివారు వెలిచారు. ఇక్కడ వెలిసిన శంకరుడికి ప్రజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఇక్కడ అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దుతామని స్థానికులు చెప్పారు. స్వయంభూ ఆలయం వద్ద భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. వేల సంఖ్యలో భక్తులు అన్నసమారాధనలో పాల్గొన్నారు. జనసేన పల్లెబట్ట పర్యటనలో భాగంగా పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భన సత్యబాబుకు ఎదురైన దృశ్యాలు. నాడు నేడు కార్యక్రమాల్లో చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం గొప్పలకే పరిమితమైన పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే విశ్వసరాయి, కళావతి, స్వస్థలమైన గ్రామ పంచాయతీలో గల పాపంపేట గ్రామంలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడీ కేంద్రం శిథిలావస్థలో ఉన్నా ఈ రోజుకు పట్టించుకునే దాఖలాలు లేవు. భయంతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని స్కూల్లో ఉంటున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు. ఎమ్మెల్యే సొంత గ్రామంలో ఇలా ఉంటే నియోజకవర్గంలో ఇంకా ఎంత ఘోరంగా ఉందో కనబడుతుంది. మేము చేస్తున్న జనసేన పల్లెబాటలో ప్రతి గ్రామంలో కనబడుతున్న చాలా దృశ్యాల్లో ఇది ఒకటి. తక్షణమే ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి పెట్టి కొత్త భవనాన్ని నిర్మించి విద్యార్థులకు ఊరట కల్పించాలని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో నాయకులు కూరంగి నాగేశ్వరరావు, సతిపాడ వెంకటరమణ, జల్లు సోమబాబు, స్థానిక జనసైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పాలకొండ నియోజకవర్గం ఎర్రగొట్టం మండలం పాపంపేట గ్రామం సాక్షాత్తు ఎమ్మెల్యే గారి పంచాయతీ. ఈరోజు ఈ స్కూల్ చూస్తే మరీ దారుణంగా ఉంది. శిథిలావస్థలకు వచ్చి ఇక్కడ ఉండేటువంటి విద్యార్థులు వాళ్ళు చదువుకోనికి కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ పైన చూస్తే మొత్తం పెచ్చులూడిపోయి ఉన్నాయి. మరి ఇక్కడ ఉండేటువంటి అధికారులు కానీ ఇద్దరు మార్చుకొని మీ అచ్చరాజకీయాలు మానుకొని ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నా ప్రజలు ఏ సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల పైన మీరు తీర్చే విధంగా మీరు వర్క్ చేయాలని మీరు ప్రజల మిమ్మల్ని ముఖ్యమంత్రిగా దేనికి చేశారు? ఇక్కడ స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యేని ఎందుకు గెలిపించారు? ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు వాళ్ళు తీరుస్తారనే కదా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి. ఏలూరు జిల్లా పోలవరం పంచక్షేత్రాల్లో ఒకటైన పట్టిసీమ శివక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి వారికి హుకుంపేట వీరభద్రయ్య జమీందారి వంశీకుల ఆధ్వర్యంలో లక్షపత్రి పూజ కార్యక్రమం మంగళవారం నిర్వహించినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి సంగమేశ్వర శర్మ తెలిపారు. మంగళవారం ఉదయం పరమేశ్వరుడికి విభూతి అభిషేకం అనంతరం లక్షపత్రి పూజ చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం 8 సమయానికి మొదలైన విభూతి అభిషేకం, పూజల అనంతరం లక్షపత్రి పూజలు, సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు దిగ్విజయంగా సాగాయి. ఈ ప్రత్యేక పూజ కార్యక్రమంలో 15 వేద పండితులు, సుమారు 70 పూజార్లు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో హుకుంపేట వీరభద్రయ్య జమీందారి వంశీకులు పట్టిసీమ శివక్షేత్రం శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామివారికి విభూతి అభిషేకం, లక్షపత్రి పూజ, అమ్మవారికి కుంకుమార్చన చేయడం ఆచారంగా వస్తుంది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
జనసేన భారీ వన సమారాధన కార్యక్రమం కాకినాడ జిల్లా తుని మండలం రామకృష్ణ కాలనీ సమీపంలో తునిపట్న జన సైనికులు భారీ అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తుని నియోజకవర్గం నలుమూల నుండి జన సైనికులు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జనసేన సీనియర్ నాయకులు గెడ్డం బుజ్జి మక్క శ్రీనివాసులు వీచేశారు. మక్క శ్రీనివాస్ మాట్లాడుతూ తుని నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఎంత బలం ఉందో ఈ రోజు తెలిసిందని, ఈ వన సమారాధన కార్యక్రమానికి తుని నలుమూల నుండి జన సైనికులు వీర మహిళలు వేలాది మంది తరలి రావడం చాలా సంతోషంగా ఉందని, దీన్ని బట్టి తునిలో జనసేన ఎంత బలంగా ఉందో ఇతర పార్టీలు తెలుసుకోవాలని అన్నారు. మన జన సైనికులు రానున్న ఎన్నికల వరకు ఇలాగే బలంగా నిలబడితే రానున్న రోజుల్లో తుని జనసేన ఎమ్మెల్యే సీటు కొట్టడం ఖాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు అద్దేపల్లి బాలాజీ, గడ్డమూరి సురేష్, ఉప్పలపాటి సీతారామరాజు, వేగిశెట్టి రమణ, మగసాల శ్రీనివాస్, కర్రి ప్రసాద్, ఉదయ్ భాస్కర్, జె కిషోర్, పసుపులెట్టి శివశంకర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ రోజు తుని నియోజకవర్గంలో జనసేన పార్టీ డౌన్ గా ఉంది అని చాలా మంది అన్నారు. చూసారు రోజు ప్రపంచం ఏదో. ఈ తుని జన సైనికులు, వీర మహిళలు, తమ్ముళ్ళు, చిన్న నాయకులు అందరు కలిపి జనసేన ఈ రోజు ఈ పిక్నిక్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్న సమాధానం ఓపెన్ చేయడం అయింది. చాలా మంది వేలాది మంది తరలి వచ్చి ఈరోజు సంఘీభావంగా అందరూ ఎంతో తృప్తిగా ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా జనసేన ఫ్యామిలీ అంతా అక్కడ కలవడం జరిగింది. దీనికి నేను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తుల్లో చాలా పట్టు ఉంది జనసేనకి. నాయకత్వం మీరు అందరూ గొడవలు ఆడుకోకుండా ఒక దాటి మీద అందరూ కలిసికట్టుగా అన్నదమ్ముల్లో పనిచేయాలని చెప్పారు ఇప్పుడు. అలాగే మీ అందరూ ఈ రోజు వచ్చారు. అలాగా ఈ రోజు నుంచి వచ్చినట్టు ఎలక్షన్ వరకు ఇలాగే పోరాడితే తుని జనసేన సీటు కొట్టడం మన ఖాయమని చెప్పి ఇలా చెప్తున్నాను. ఎవరు నుంచో పెట్టినా జనసేనకు ఓటేయడానికి తుని ప్రజలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ మినిస్టర్ గానీ ఇక్కడ ఉన్న నాయకులు గానీ అన్యాయంగా ఎటువంటి ఎప్పుడు కూడా తునిని వెనక్కి పంపిస్తున్నారు తప్ప ఏ రోజు కూడా వీళ్ళు నీతిగా పరిపాలించినట్లేదు, ఎటువంటి వనరులు తెచ్చినట్లేదు. వీళ్ళు ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికే ఈ దాడిచేటి రాజా గారికి మినిస్టర్ పదవి ఇవ్వడం తప్ప ఆయన దేనికి పనికిరాని ఒక డమ్మీ మినిస్టర్ లాంటి వ్యక్తి ఈ దాడిచేటి రాజా గారు. ఎందుకు ఆయనకి మినిస్టర్ పదవి ఇచ్చి ఈ తుని ఇంకా పాడు చేస్తున్నారో మాకు అర్థం కాలేదు. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు జోలికి వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ జోలికి వచ్చినా దాడిచేటి రాజా గారు మినిస్టర్ గారు బాబాయి సార్ మేము ఊరుకోమని చెప్పి మా తమ్ముళ్ళు అందరూ చెప్తున్నాం. ఎందుకంటే జనసేన నీతి నియమాలతో కూర్చున్న పార్టీ, పోరాడే పార్టీ, ప్రజల పక్కన పార్టీ, ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన పార్టీ. ఈ పార్టీకి మా అందరూ అన్నదొరలు, ముక్క శ్రీనివాసరావు గారు అన్నదొరలు ఎప్పుడు మీకుంటాయి. మన వెనకాల పవన్ కళ్యాణ్ గారు, మన జనసేన పార్టీ నాయకులందరూ కూడా ఉన్నారు. మీరు దేనికి భయపడకుండా ఎదిరించి పోరాడాలి. ఎక్కడ అవినీతి జరిగితే, ఎక్కడ అన్యాయం జరిగితే మన జనసేన గెలవ మన పిడికలు బిగించి పోరాడాలి. ఎవరిని క్షమించకూడదు. అది ఎంతటి వాడైనా సరే అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ ఇద్దరు ఏకపార్శ్వ నీతిని నిజాయితీని బయట పెట్టాలి. ఇప్పుడు కూడా మీ అందరికి అప్పుడు ధైర్యంగా ఉంటాం తమ్ముళ్ళు, మీరందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈ రోజు మీడియా సభ మీడియా మిత్రులందరూ చెప్పడం జరుగుతుంది. జై హింద్. రవాణా రోడ్డు మార్గాలు, వాహన సౌకర్యాలు లేని రోజుల్లో కాలినడకనే రోజులు తరబడి ప్రయాణించే ప్రజల కష్టాలను ఆమె కళ్ళారా చూసి ప్రజల సమస్యలను ఒక మహారాణిగా అర్థం చేసుకుని ప్రయాణికులకు వారి మార్గం మధ్యలో విశ్రాంతి కోసం బస్సులను నిరంతరం అన్నదానం నిర్వహించే విధంగా సంకల్పం చేసి ప్రజల దృష్టిలో ఉన్నతమైన స్థాయికి ఎదిగారని శంఖవరం మండల అధ్యక్షులు పర్వత గురరాజు రాజబాబు అన్నారు. శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గల శ్రీ ఆర్వీబీఎస్ సత్రం శ్రీ రాజాబుచ్చి సీతారామయ్యమ్మ మహారాణి బహద్దర్ వారి 180వ వర్ధంతి సందర్భంగా 300 మందికి వస్త్రదానం, 500 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా శంఖవరం మండల పరిషత్ అధ్యక్షులు శ్రీ పర్వత గురరాజు మరియు కత్తిపూడి గ్రామ పెద్దలు అర్జుబాబు, దొరబాబు, కృష్ణారావు, రాంబాబు తదితరులు పాల్గొని పేదలకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవోటీవీ సత్యనారాయణ, కత్తిపూడి వైకాపా నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో ప్రజలు మరియు సత్రం సిబ్బంది పాల్గొన్నారు. కత్తిపూడి గ్రామంలో గల శ్రీ రాజాబుచ్చి సీతయ్యమ్మ మహారాణి సత్రం వారి సదరు రాణిగారి 187 వర్ధంతి సందర్భంగా ఈరోజు వర్ధంతి కార్యక్రమం ఘనంగా చేసి ఉన్నామండి. సదరు కార్యక్రమానికి శ్రీ పర్వత గురరాజు గారు, ఎంపీపీ శంఖవరం గ్రామ పెద్దలు పాల్గొని 300 మందికి దుప్పట్లు 300 మందికి అన్నదానం చేసి ఉన్నామండి. సదరు కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఘనంగా రాణిగారి వర్ధంతి కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం.